కేరళ వాయనాడ్లో జరిగిన ప్రకృతి విధ్వంసంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మృతుల సంఖ్య 300కు పైబడింది. ఇంతవరకు 320 మంది చనిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. కొండ చర్యలు విరిగిపడి జలప్రలయం సంభవించిన చురాల్మల్ ముండక్కైలో గాలింపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బురదలో చిక్కుకుపోయిన మృతదేహాలను వెలికి తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బలగాలతో కేరళ ఎమర్జెన్సీ టీమ్స్ ప్రయత్నిస్తున్నాయి. శిథిలాలు తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికింకా 240 మంది ఆచూకీ తెలియటం లేదు. వారి కోసం సహాయక బృందాలు గాలిస్తూనే ఉన్నాయి. వాయనాడ్లో కొండ చర్యలు విరిగిపడి వరద విధ్వంసం సృష్టించి 4 రోజులు కావడంతో శిథిలాల్లో చిక్కుకున్న వారిపై ఆశలు తగ్గిపోయాయి. అయినా రెస్క్యూ టీమ్స్ శ్రమిస్తున్నాయి. తీవ్ర ప్రతికూల పరిస్థితుల మధ్య సహాయక గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. డ్రోన్ బేస్డ్ రాడార్ను ఢిల్లీ నుంచి తెప్పించారు. డ్రోన్ బేస్డ్ రాడార్తో శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించి వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ బండరాళ్లను అత్యాధునిక యంత్రాల సహాయంతో ధ్వంసం చేసి మృతదేహాలను వెలికిస్తున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు మరోవైపు 10 ఆర్మీ జాగిలాలు ప్రయత్నిస్తున్నాయి. కొండ ప్రాంతం కావటం, రోడ్లు దెబ్బతినటం, బ్రిడ్జీలు కూలిపోవటంతో సహాయక చర్యల్లో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ముండక్కై చూరాల్మల్లో ఆర్మీ బ్రిడ్జ్ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసింది. 16 గంటల్లో 190 అడుగుల పొడవైన బ్రిడ్జిని నిర్మించారు. దీంతో ఎర్త్ మూవర్స్ వంటి భారీ వాహనాలను తరలించే అవకాశం ఏర్పడింది. ఇవాళ్టి నుంచి శిథిలాల తొలగింపు మరింత వేగవంతం అవుతుందని భావిస్తున్నారు. మొత్తం 40 బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ప్రతి టీంలోనూ 3 స్థానికులు, 1 అటవీశాఖ ఉద్యోగిని కూడా చేర్చారు. చెరియార్ నదిలో మృతదేహాలు చిక్కుకుపోయి ఉండటంతో స్థానిక ఈతగాళ్ల సహాయం తీసుకుంటున్నారు. అటు హెలికాప్టర్లతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇంతవరకు 280 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి వారి బంధువులకు అప్పగించారు. మృతదేహాలు పూర్తిగా దొరకకపోవడంతో కొన్ని శరీర భాగాలకు పోస్టుమార్టం చేస్తున్నారు. దారుణ స్థితిలో ఉన్న మృతదేహాలు, శరీర భాగాలను చూసి పోస్టుమార్టం చేస్తున్న వైద్యులు కూడా వణికిపోతున్నారు. ఛిద్రమైన మృతదేహాలకు పోస్టుమార్టం చేయలేక పారిపోవాలనుకుంటున్నట్టు ప్రభుత్వ వైద్యురాలు చెప్పడం వారి ఆవేదనకు అద్దం పడుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఛిద్రమైన మృతదేహాలను చూసి వైద్యులు చలించిపోతున్నారు.